జాయిన్ విత్ మేధా లాంగ్వేజ్ థియేటర్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ క్లాసెస్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అస్ నగదు బదిలీ అట అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులని బేరం పెట్టిన కూటమి ఎమ్మెల్యేల సిఫార్సుతో ఉద్యోగులకు జీరో సర్వీస్ బదిలీలు చెప్పినంత ఇస్తేనే సిఫార్సు లేఖలు లేకపోతే ఇబ్బందులు నగదు బదిలీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిందట ఏంది నగదు బదిలీ గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లోకి నగదు బదిలీ చేసిండు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నగదు బదిలీ రివర్సు ఎంప్లాయీస్ నుంచి తెలుగుదేశం పార్టీకి బదిలీ అవుతుంది నగదు ఆయన పేద ప్రజల అకౌంట్లలో నగదు బదిలీ చేస్తే ప్రభుత్వ సంపదని వీళ్ళు ప్రజల దగ్గర ఉన్న సంపదని నాయకుల జేబుల్లోకి వచ్చే నగదు బదిలీ కార్యక్రమం చేపట్టారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందట నగదు బదిలీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ సచివాలయ ఉద్యోగులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానించి పైనంగా ఉన్న ఆఫీసర్లు ఎవరైనా అది ఎస్ఐ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు సిఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఏ అధికారి ట్రాన్స్ఫర్ కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల ఆ స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేల సిఫార్సు లేక కావాలి రికమెండేషన్ లేక ఆ లేఖ ఉత్తికి రాదు నగదు బదిలీ చేస్తే అవుతుంది ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటుండో ఆ అధికారి నగదును బదిలీ చేయాలి ఆ సిఫార్సు చేసే పార్టీ నాయకుడికి ఎమ్మెల్యేకి ఎంపీకి ఈ పద్ధతి ఇలా నడుస్తుందట సాక్షి పేపరు ఇది ఒక బ్లాస్టింగ్ న్యూస్ని ఇచ్చింది ఇలా ఇది వాస్తవంగా చర్చ జరుగుతుంది ప్రజలలో అధికారులల్లో ఎంప్లాయీస్లో ఈ నగదు బదిలీని కొత్తగా స్టార్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి నగదు బదిలీ చేస్తే ఈయన ప్రజల నుంచి నగదు బదిలీ నాయకులకు తీసుకునే కార్యక్రమాన్ని పెట్టిండు అనేది ఎలా అర్థమవుతుంది పంచాయతీరాజు రెవెన్యూ మైనింగ్ రిజిస్ట్రేషన్ల శాఖలో జోరుగా ఫైర్ ఫైర్లట సచివాలయ ఉద్యోగుల బదిలీలకు టీడీపీ నేతల సంతకం తప్పనిసరి కానిస్టేబుల్ పోస్టింగ్ సైతం డబుల్ డిమాండ్ అట సచివాలయం బదిలీకి లక్షన్నర రూపాయలట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ కోసం స్థానిక టీడీపీ నాయకుడు సంతకం ఉండాలని చెబుతుండటంతో ఉద్యోగుల బదిలీ ఉద్యోగులు లవోదీగమం అంటున్నారు ఆ పార్టీ నేతల బదిలీ కోసం సంతకం పెట్టడానికి ఒకటిన్నర లక్షలు అడుగుతున్నారు ఉండటంతో ఆ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది అసలే తీవ్ర అవమానభారంతో సతమత అవుతున్న సచివాలయ ఉద్యోగుల ఉద్యోగులు తాజా పాడంతో ఇబ్బంది పడతాండట సచివాలయ ఉద్యోగి ట్రాన్స్ఫర్ కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి పోయి సంతకం పెట్టుకొని రావాలి ఆయన సంతకం పెట్టమంటే నాకు లక్షన్నర ఎప్పుడు ఇస్తావు ఆ నగదు బదిలీ చేయి నా అకౌంట్లోకి అప్పుడు ఇస్తాను అంటే నాకు ఈ అని దాని అర్థం ఇది సచివాలయ ఉద్యోగులకే లక్షన్నర రూపాయలు అంటే ఇక ఎంఆర్ఓలు ఎస్ఐలు సిఐల పరిస్థితి ఇక ఎన్ని లక్షలల్లో ఉంది ఎంత నగదు బదిలీ చేయాలి ఇక అది ఇక కౌంటర్ పెట్టి వసూలు చేస్తాను అనే ఒక అనుమానం అయితే వస్తుంది విజయవాడ పడమట సబ్ రిజిస్టార్ పోస్టుకు రెండు కోట్లట రెండు కోట్ల రూపాయలు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి అంటే రెండు కోట్లు పెట్టి పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి ఉట్టినే ఉంటాడ మళ్ళీ ఆయన అవినీతి చేయాలి కదా దీనికి సంబంధించి ఎక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్త ఉండదు ఇది వార్త కాదు ఇది అవినీతికి మూలాలు కాదు అవినీతికి పునాది వేస్తాను రెండు కోట్లు పెట్టి ఒక సబ్ రిజిస్టార్కి పోస్టింగ్కి మీరు పోస్టింగ్ ఇస్తున్నారంటే ఆయన నాలుగు కోట్లు సంపాదించడానికి చూస్తున్నారు ఈ నాలుగు కోట్లు మళ్ళీ ఎవరి దగ్గర సంపాదించాలి ప్రజల దగ్గర అంటే అప్పుడు అవినీతి కనపడదా అది అవినీతి కాదా ఇది అవినీతికి మూలాలు ఇక్కడ పడుతున్నాయి తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు రెండు కోట్లు కర్నూలు ఆర్డీఓ పోస్టుకు కోటి రూపాయలు శ్రీ సత్యాయ జిల్లాలో సిఐ పోస్టుకు యాభై లక్షలు ఇలా డిమాండ్ను బట్టి ఉద్యోగుల బదిలీలు కూటమి ప్రజాప్రతిధులు రేటు ఫిక్స్ చేశారు అధికారులకు వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా పైన దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు చివరికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిఫార్సు చేసేందుకు కూడా లక్షన్నర వసూలు చేయాలని నిర్ణయించారు తాము చెప్పినంత ఇస్తే నిబంధనలు సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్ బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు మామూలు ఇవ్వని వాళ్ళని తమకు నచ్చని వారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు ఇది కథ ఇక సూట్ కేసులు పట్టుకొని వీళ్ళు తెలుగుదేశం పార్టీ పచ్చొక్క సొక్కాయన దగ్గరకు వచ్చారు ఇక ఏడో ఒక మోటు ఉంది ఆల్రెడీ వీళ్ళ దగ్గర సూట్ కేసులు మోట్లు ఉన్నాయి ఆ మోట ఇస్తే నగదు నీటి బదిలీ చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకి నగదు బదిలీ అయితే ఇలా ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి నగదు బదిలీ ప్రభుత్వ పెద్దలకి నగదు బదిలీ అవుతుంది ఈ నగదు బదిలీ కథ ఇది ఇప్పుడు ఏదో అయిద్దని ప్రజలు గెలిపించుకుంటే ఇక నగదు బదిలీ కాడికి వచ్చింది రివర్స్ నగదు బదిలీ అంటారు దీన్ని ఇది జరుగుతుందంటే ఇలా ఏపీలో పరిస్థితి